ఈ వారం బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. బిగ్ బాస్ ఈ వారం నో ఎలిమినేషన్ అంటూ పెట్టారు. ఇది పక్క బిగ్ బాస్ ప్లాన్ ప్రకారమే జరిగింది. ఎలా అంటే, ఓటింగ్ ప్రకారం ఈ వారం ఎలిమినేషన్ జరిగి ఉంటే అవినాష్ ఎలిమినేట్ అయ్యేవాడు. కానీ అవినాష్ మంచి ఎంటర్టైన్మెంట్ స్టార్ మా చైనల్కి కావలసిన వ్యక్తి. దానికి తోడు టాస్క్లో కూడా తన వంతు ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాడు అవినాష్. అయితే ఇవ్వడానికి టోటల్గా టాస్క్లు ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా తనకి ఈ వారం ఓట్స్ పడకపోవడానికి కారణం తను ఇన్ని రోజులుగా నామినేషన్లో లేడు కాబట్టి తన నామినేషన్ లేకపోవడం అనేది తన తప్పు కాదు కదా. అలాంటి అప్పుడు అవినాష్ ఎఫర్ట్స్ పెట్టినప్పటికి కూడా ఎలిమినేట్ అవ్వడం కరెక్ట్ కాదు. అందుకే అవినాష్కి తక్కువ ఓటింగ్ పడినప్పటికీ కూడా తన ఎలిమినేట్ అవ్వకూడదు అంటే నాబిల్ దగ్గర ఉన్న ఎవిక్షన్ షీల్డ్ని అవినాష్కు ఉపయోగం పడేలాగా చెయ్యాలి. అది ఎలా చెయ్యాలి అంటే, నాబిల్కి ఖచ్చితంగా ఎవిక్షన్ షీల్డ్ అవినాష్కే ఇవ్వాలి అంటే, అందరికన్నా ఈ వారం అవినాష్కే తక్కువ ఓటింగ్ పడింది అని నాబిల్కి క్లియర్గా అర్థమయ్యేలా చెయ్యాలి. అది ఎలా చెయ్యాలి, ఈ వారం ఏ కంటెస్టెంట్స్కు మంచి కంటెంట్ వచ్చింది, మంచి ఓటింగ్ పడి ఉంటుంది అని నాబిల్ అనుకుంటాడో ఆ కంటెస్టెంట్స్ని అవినాష్ను బాటమ్ టూలో ఉంచాలి. అలానే చేశారు ఈ వారం మంచి కంటెంట్ ఇచ్చింది, మంచి ఓటింగ్ పడింది తేజకే. అందుకే తేజని అవినాష్ని బాటమ్ టూలో ఉంచారు. అలా నాబిల్ ఎవిక్షన్ షీల్డ్ని అవినాష్కి వాడడం వల్ల అవినాష్ సేఫ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే ఎవిక్షన్ షీల్డ్ వల్ల అయితే అవినాష్ సేవ్ అవ్వడం జరిగింది. అలాగే టేస్టీ తేజ కూడా ఓటింగ్ ప్రకారంగా సేవ్ అవ్వడం జరిగింది. మరి దీని మీద మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ షేర్ చేసుకోండి. ఏంటంటే